పినాకిని నదీ తీరంలోని ఒక ప్రదేశంలో కొన్ని ఎలుకలు స్థావరంగా చేసుకుని చుట్టుపక్కల దొరికిన ఆహార ధాన్యాలు తిని తిరుగుతూ ఉండేవి. వాటిలో ఒక ఎలుక పిల్లకు హుషారు ఎక్కువ, ఎప్పుడూ ఆ పరిసరాల్లోనే తిరుగుతూ ఉన్నందున దానికి విసుగు పుట్టి అలా తిరిగి ఏదైనా కొత్త ప్రాంతం చూడాలని తోటి ఎలుకలు వారిస్తున్నా వినకుండా బయలుదేరింది. కొత్త ప్రదేశాలను చూస్తూ ఎంతో ఉత్సాహంగా సాగిపోతూ ఉంది. ఆ ఆనందంలో పరిసరాలను సైతం గమనించకపోవటముతో ఆహారము కోసము పొంచియున్న ఒక పక్షి కంటిలో పడింది. తన కాళ్లతో లటుక్కున ఎలుక పిల్లను పట్టేసింది పక్షి. ఊహించని పరిణామానికి బిత్తరపోయి కెవ్వున అరిచింది ఎలుక పిల్ల. ఆ పైన తెప్పరిల్లి, అయ్యో అయ్యో, నన్ను వదిలేయ్, నీకు పుణ్యం ఉంటుంది అంది ఎలుక పిల్ల. పుణ్యం సంగతి దేవుడెరుగు, 2 రోజుల నుండి నేను నా పిల్లలు తిండి దొరక్క అల్లాడిపోతున్నాము. లడ్డులా దొరికావు, నిన్నెలా వదలను అంది పక్షి. అంతలో అక్కడకు పక్షి పిల్లలు ఎగురుతూ వచ్చాయి. వాటిని చూసిన పక్షి, ఇదిగో పిల్లలు, మనకు మంచి ఆహారం దొరికింది, రండి తిందురుగాని అని పిలిచింది. అమ్మా పక్షి, తల్లి, నాకు మరికొంతకాలము బ్రతకాలని ఉంది, దయచేసి నన్ను వదిలిపెట్టు, ఎలుక పిల్ల దీనంగా ఏడుస్తూ పక్షిని బతిమలాడసాగింది. ఆ దృశ్యం చూసిన పక్షి పిల్లలకు అయ్యో అనిపించింది. పోనీలేమ్మా అది భయపడి ఏడుస్తూ ఉంది, మరికొంత కాలం బ్రతకాలని ఆశపడుతూ ఉంది. పాపం వదిలిపెడదాము అన్నాయి పక్షి పిల్లలు. వదిలిపెడితే మనకు ఆహారము ఎలా అడిగింది పక్షి. పిల్లలు మీరైనా మీ అమ్మతో చెప్పి నన్ను వదిలివేయరు, మీరు నేను నేస్తాలుగా ఉందాము అంది. పక్షి పిల్లల మనస్సు కరిగింది. వాళ్లమ్మను ఒప్పించి ఎలుక పిల్లను విదిపించాయి. ఆ తర్వాత ఎలుక పిల్ల అక్కడే ఉండిపోయింది. పక్షి పిల్లలతో చెలిమి చేసింది. ఇలా ఉండగా ఒకరోజున ఒక వేటగాడు వచ్చి పక్షుల కోసం వల పన్నాడు. అది తెలియని పక్షి పిల్లలు అందులో చిక్కుకుపోయాయి. తప్పించుకోలేక బిగ్గరగా అరవసాగాయి. ఆ అరుపులు విన్న ఎలుక కలుగులో నుండి బయటకు వచ్చి వలలో చిక్కుకుని ఉన్న తన నేస్తాలను చూసి గబగబా పరుగెత్తుకొచ్చింది. నేస్తాలు, భయపడకండి అని ధైర్యం చెప్పి గబగబా తన పదునైన పళ్లతో వల తాళ్లను పటపట కొరికి వేసింది. పక్షి పిల్లలు క్షేమంగా బయటపడ్డాయి. సాయంత్రం పక్షి ఇంటికి రాగానే విషయమంతా చెప్పి, అమ్మ, ఎలుకన్నతో చెలిమి చేయబట్టి మనకు ఎంతో మేలు జరిగింది, లేకపోతే ఈ పాటికి మా ప్రాణాలు పోయి ఉండేవి అన్నాయి పక్షి పిల్లలు. నిజమే మరి అంది పక్షి. తన పిల్లలను సమయానికి రక్షించిన ఎలుక పిల్లకు కృతజ్ఞతలు తెలిపినది. అప్పటినుండి వాటి మధ్య చెలిమి మరింతగా బలపడింది.